రెక్కల ఏనుగు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఒక పేద తోట. ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య, అతని భార్య నరసమ్మ. వారు తోటలోనే కాపురం ఉండేవారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒక వైపున చెట్లు మూసి ఉండటం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచె అంతా బాగానే ఉంది, మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి? సూరయ్యకు అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాట వేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెలు పిండరబోతున్నట్టు సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు, మెడమలా మెరుస్తున్నది. సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది, తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారి కంకరించింది, పైకి ఎగిరింది. సూరయ్య గొప్పకున్న దాన్ని తోక పట్టుకున్నాడు. ఆకాశంలో ప్రయాణించాడు. వింతలోకం చేరాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాశులే. భవనం లాంటి బంగారమయము, జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి, పక్షులు మాట్లాడుతున్నాయి, పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! సూరయ్య కోరిందే తనువుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు. ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపాడు. కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావాల్సిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా గింకరించి పైకి ఎగిరింది. సూరయ్య దాన్ని తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసింహ, ఆమె కాలు మరొకరు. ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు. చివరిలో మల్లమ్మ వేలాడుతున్నది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని పైవారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగారు. చివరకు ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపబోయి చేతులు చాచాడు. అంతే, అందరూ డామ్ అని కింద పడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.